झारखंड हजारीबाग ब्रिज मीद एलियन कनपड़िंदंटू ओक 30 सेकंड वीडियो अयिते इप्पुडंता कूडा वैरल अवुतुंदि। दीनिकि कोंतमंदि एलियन अंटुंटे मरికొంతమంది గోస్ట్ అంటున్నారు, ఇంకొంతమంది అయితే ఇదంతా కూడా ప్రాంక్ అని గ్రాఫిక్స్ అని అంటున్నారు। అయితే మరి ఇంతకి ఏలియనా కాదా, అది ఎంతవరకు నిజం? అండ్ ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీ అందరికి కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది, సో డోంట్ మిస్ ద ఎండ్। అయితే ఈ 30 సెకండ్ వీడియోని ఒక మహిళ తీయడం అయితే జరిగింది, అండ్ తన ఐడెంటిటీని మాత్రం చెప్పడానికి ఇష్టపడట్లేదు। అయితే ఆమె చెప్పిన దాని ప్రకారం తను అదే రూట్లో డైలీ ట్రావెల్ చేస్తుందని, కానీ ఎప్పుడు కూడా తనకి అలాంటిది ఏం కనిపించలేదని, కానీ ఆ రోజు మాత్రం రోడ్ మీద ఒక వింత క్రియేచర్ని చూడడం జరిగిందని, అండ్ అది ఏలియనా దయ్యమా అనేది కూడా తెలియదని, కానీ వెంటనే వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశానని చెప్పింది। అయితే ఇదంతా మీరు ఆల్రెడీ వినే ఉంటారు, బట్ ఇప్పుడు నేను మీకు ఆ వీడియోలో కొన్ని వాటిని అనలైజ్ చేసి చూపిస్తాను, అండ్ ఆ తర్వాత మీకు అర్థమవుతుంది అది రియలా ఫేక్ అని। దానికంటే ముందు ఒకసారి ఈ వీడియో క్లిప్ అయితే చూడండి। पगली चुड़ैल ले वे लो लड़की तो है बे आगे थोड़ा चल 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 बे 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 चल मत को तो दे रिपोर्ट रिपोर्ट कर भी नहीं रिपोर्ट। ఓకే, వీడియో చూశారు కదా, ఇప్పుడు దాంట్లో కనిపించింది ఏంటంటే ఒక వైట్ కలర్లో ఉన్న క్రియేచర్ అండ్ రోడ్డు మీద నడుస్తుంది, అండ్ కొంతమంది అయితే బైక్ అయితే అక్కడ ఆపేశారు, అండ్ ఒక బైక్ అయితే ఆల్రెడీ తన్ని క్రాస్ చేసిపోయింది। అయితే ఈ వీడియోలోనే 13th సెకండ్ గురించి చాలామంది అనుకుంటున్నారు, పైన రెడ్ కలర్లో ఒక యుఎఫ్ఓ కనపడుతుందని క్లియర్గా చూస్తే। అయితే మరి అది యుఎఫ్ఓ అంటే 100% కాదని చెప్తా, ఎందుకంటే ఆ వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ నుండి ఎక్కడ కూడా రెడ్ కలర్ లైట్ అనేది కనిపించదు। ఎప్పుడైతే ఆ వీడియో అనేది బైక్ దగ్గరికి వస్తుందో అప్పుడు ఆ బైక్ వెనుక ఉన్న లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఆ కెమెరాలో అది ఫోకస్ అవుతుంది, సో దానివల్ల మనకి ఆ వీడియోలో పైన రెడ్ కలర్లో అయితే కనిపిస్తుంది, అండ్ మళ్ళీ ఆ బైక్ని క్రాస్ చేయగానే ఎక్కడ కూడా మనకి ఆ రెడ్ కలర్ అయితే లైట్ కనిపించదు అనమాట। సో ఒకసారి దీన్ని స్లో మోషన్లో చూస్తే మనకే అర్థమవుతుంది, సో అక్కడ మీకు అంతకుముందు ఎలా ఉంది ఆ బైక్ని క్రాస్ చేసినాక లైట్ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, సో ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది అది యుఎఫ్ఓ అయితే కాదు, ఆ బైక్ యొక్క రైడ్ లైట్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అయిందని। అండ్ ఈ వీడియోలో సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ క్రియేచర్ అనేది రోడ్ కి లెఫ్ట్ సైడ్ గా నడుస్తుంది, ఇందులో ఏముందంటారా? అయితే దీంట్లో ఆలోచించాల్సిన ఒక పాయింట్ ఉంది, అదేంటంటే అది నిజంగా ఏలియన్ అని ఉంటే దానికి ఎలా తెలుసు ఇండియాలో రోడ్లకి లెఫ్ట్ సైడ్ నడవాలని, అండ్ ఎందుకంటే ప్రపంచంలో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క సైడ్ నడుస్తుంటారు, కానీ మన దగ్గర అయితే ఇండియాలో లెఫ్ట్ సైడ్ అయితే నడుస్తుంటారు। మరి అలాంటప్పుడు ఆ ఏలియన్కి ఇది ఇండియా అని, ఈ ఇండియాలో లెఫ్ట్ సైడే రోడ్కి నడవాలని అంత క్లియర్గా క్లారిటీగా ఎలా తెలుసు? సో ఇక్కడైతే ఒక పాయింట్ అయితే క్లియర్ అయి ఉంటుంది, ఎందుకంటే అదొకవేళ ఏలియన్గా అయి ఉంటే అంతమంది చూస్తుండగా అలా లెఫ్ట్ సైడ్లో ఎందుకు వెళ్తుంది? స్పీడ్గా రోడ్ని క్రాస్ చేసి వెళ్ళొచ్చు, లేదా వెనక్కి తిరిగిపోవచ్చు, కానీ ఇవన్నీ చేయకుండా అది జస్ట్ నార్మల్గా ఎటు చూడకుండా ఒక మనిషిలాగా రోడ్ని క్రాస్ చేస్తుంది, సో అలా క్రాస్ చేయడానికి రీజన్ ఏంటి? అండ్ ఇప్పుడు థర్డ్ పాయింట్, ఈ వీడియోలో ఏలియన్ ఒక బాడీ స్ట్రక్చర్ అనమాట, దాంట్లో ఏముందనుకుంటే దానికంటే ముందు ఒక పాయింట్ చెప్తాను, అదేంటంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవ్వరు కూడా ఏలియన్ని డైరెక్ట్గా చూడలేదు, అండ్ ఫోటో కూడా తీయలేదు। ఇప్పుడు మనం ఇంటర్నెట్లో చూసే అంతా కూడా జస్ట్ ఇమాజినరీ ఫోటోస్ మాత్రమే, అంటే ఏలియన్స్ అనేవి ఇలా ఉంటారేమో అనుకుని ఊహించినవి మాత్రమే అనమాట। కానీ ఈ వీడియోలు చూస్తే మాత్రం అందులో కనిపించే ఆ క్రియేచర్ ఏదైతే మనం ఇంటర్నెట్ లో చూస్తామో అలాంటి పిక్చర్స్ లాగానే దాని స్ట్రక్చర్ అయితే ఉంది, అండ్ అలాగే ఒక పర్సన్ ఎలా అయితే ఉంటాడో అలానే అది కనపడుతుంది, అండ్ దాని షాడో కూడా ఆ వీడియోలో అయితే రిఫ్లెక్ట్ అవుతుంది, సో క్లియర్గా అయితే అర్థమై ఉంటుంది అనమాట అది ఏలియన్ అయితే కాదు। అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ప్లానెట్కి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే గ్రహం మీదకి వెళ్ళినప్పుడు నార్మల్గా నడవలేం, ఎందుకంటే అక్కడ గ్రావిటీ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి। అదేవిధంగా ఏలియన్స్ కూడా ఒక అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది, అలాంటప్పుడు ఒక మనిషిలాగా రోడ్కి లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళడం ఎలా? ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఆ వీడియోలో అయితే మనకి రైజ్ అవ్వడం అయితే జరుగుతుంది। అయితే ఏలియన్స్ అసలు లేవు అని చెప్పట్లేను, ఇంతటి విశాల విశ్వంలో మనతో పాటే ఇంకొంతమంది కూడా ఉండే ఉంటారు, దాన్ని మనం ఏదో ఒక రోజు విట్నెస్ చేస్తాం, కానీ ఈ వీడియోని మాత్రం 100% ఒక ప్రాంక్ గాను లేకపోతే ఇది ఒక గ్రాఫిక్స్ గానే చెప్పుకోవచ్చు అనమాట। సో గైస్, మీకు కానీ ఈ వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।